అసలు ఎప్పుడు ముస్లింలను టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అధికారాన్ని కోల్పోవద్దు అన్నది ఒకటి ఉంటుంది. సరే వీళ్ళకి అధికారం ఎట్లా వస్తుంది అనేది మనం అందరం తెలుసుకుందాం. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉంటారు, నార్మల్ గా మన బండి సంజయ్ ఏం చేసిండే, గుండు సంజయ్ బండి సంజయ్ ఏం చేసిండే, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో హైదరాబాద్ ఎలక్షన్స్ రాగానే పోయి పాత బస్తీ దగ్గర పడ్డాడు. పాత బస్తీ దగ్గర ఎందుకు పడ్డాడు అంటే ముస్లింలను తిడితే హిందువుల ఐక్యత ఒకటై హిందువులంతా భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తారు, ముస్లింలను మనం దిడితే మనం ఎట్లయినా అధికారంలోకి రావచ్చు, మనం అందరం ఐక్యంగా ఉంటామనేటువంటి ఒక రాజకీయ స్వలాభం కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకమే ఈ విషయాలు మనం అందరం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఆర్ఎస్ఎస్ ఏదో వేస్తుంది, ఈ దేశాన్ని కాపాడుతుంది అంటున్నారు కదా, ఆర్ఎస్ఎస్ ఇప్పటిదాకా ఈ దేశం కోసం ఏం చేసిందో చెప్పండి విధవల్లారా అంటే చెప్పరు. ఏమరా కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసుడారా, ఈ దేశం కోసం ఏం చేసింది ఆర్ఎస్ఎస్ ఒకటి చెప్పు. ద గోల్వాల్కర్ రాసినటువంటి బుక్ చదివినా నీ ముఖానికి ఎప్పుడన్నా? ఆర్ఎస్ఎస్ ఉన్నాడు ఒక్కడన్నా గోల్వాల్కర్ రాసిన బుక్ చదివిరా? మీ మోహన్ భగవత్ ఏం చెప్పిండో తెలుసా మీకు? అసలు మీ సూత్రాలు ఏంది, మీ సిద్ధాంతాలు ఏంది, మీ ముఖాలకి వేదాలు తెలుసా, ఉపనిషత్తులు తెలుసా? ఎప్పుడు పుట్టిన ఉపనిషత్తులు, ఎప్పుడు వచ్చినాయి వేదాలు? ఈ దేశానికి ముందు, ఈ మనం అందరం పుట్టక ముందు ఎప్పటి నుంచో తాతల కాలం ముత్తాతల కాలం నుంచి కాదురా నాయన ఈ వేదాలు? దేవతలు దేవుళ్ళు ఉన్నారు అని చెప్తున్నావు కదా, మీరే అంటున్నారు కదా, అప్పటి నుంచి ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు. తెలుసుకోవాలి చరిత్ర, తెలుసుకోవాలి. ఏదో నేను భగవద్గీత చదివినా, నేను రామాయణం చదివినా అంటే నువ్వు గొప్పన అయిపోరా రే. భగవద్గీతలు ఏముందో తెలుసుకొని ఆ సారాంశం 10 మందికి చెప్తా గొప్పన అయితావు. హిందువులు అందరం కలిసి ముస్లింలను హింసించుడా, నిజమైన దేశభక్తి ఇదే నారా మీ దేశభక్తి? సరే మీ దేశభక్తి కదా, మరి పక్క దేశం వస్తువులు ఎందుకు వాడుతున్నారు? మొన్న కరోనా విపత్తులో మరి అరేబియా దేశాల నుంచి ఆక్సిజన్ వస్తువు ఎందుకు పెట్టుకుని బతికిరా మీరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆన్సర్ చేయాలి దీనికి. నిజమైన హిందువులు ఆన్సర్ చేయాలి. ఎవరు నిజమైన హిందువులు మీరు చెప్పాలి? ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు వచ్చింది కదా ఆక్సిజన్ వచ్చింది కదా, వాళ్ళు ఎవరు పంపించారు? ముస్లిం దేశాలే కదా మనకు ఆక్సిజన్ పంపించింది. మరి ఆక్సిజన్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? దేనికోసం పెట్టుకున్నారు ఆక్సిజన్? చచ్చిపోయినారు రా రోడ్డు మీద చచ్చిపోండి. పొద్దుగా లేచి మీరు వేస్తున్నటువంటి పాయింట్ ఏ కంపెనీ, ఏ దేశం నుంచి వస్తుంది కంపెనీ, నువ్వు వాడే ఫోన్ ఏ దేశంది, నువ్వు దేశభక్తుని కదా ఎందుకు వాడుతున్నావు? మరి వేరే దేశ పొంది ఎందుకు వాడుతున్నావు? పొద్దుగా లేచి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు కదా, బ్రేక్ఫాస్ట్ అనే సిద్ధాంతం ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి? దీనికి ఆన్సర్ చేయాలి. నువ్వు వాడే కార్ ఎక్కడ, ఈ దేశందా చెప్పండి రా. దీనికి ఆన్సర్ చేయండి మీరు. ఈరోజు నువ్వు గూగుల్ గూగుల్ అంటున్నావు, గూగుల్ ఈ దేశందా, ఈ దేశంలో పుట్టిందా గూగుల్ అనేది? ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాల కాలం గడుస్తున్నా, ఇంకా కులము మతము ఇదేనా మీ లొల్లి? తెలివి లేవారా మీకు? నడి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారేంట్రా?